ప్రజలనుంచి రామకృష్ణుడి జరుగుతున్నటువంటి చేసుకొచ్చాం ఈ రాజకీయ వేడి కారణాలు ఇవన్నీ కూడా ఈరోజు పార్టీ అధిష్టానం విజయవాడ చూపించి నాతో సంప్రదింపు చట్టం కూడా జరుగుతుందంట. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు రివీల్ ఆల్ ద డిస్కషన్స్ విచ్ వర్ డన్ ఇన్ విజయవాడ ఆఫీస్ అట్ దిస్ టైమ్. ఇది ప్రాపర్ టైం కాదు. ఇది అన్నీ కూడా ఈ సందర్భంలో డిస్క్లోజ్ చేయలేను. అయినప్పటికీ కొంత సమాచారం మేము ముందుకు ప్రధానంగా బాధ్యత ఆరు నిన్న నేను రెండు రోజుల క్రితం ఆదివారం రోజున నేను ఒక పెద్ద మాట మాట్లాడాను. అదేంటంటే రాజీనామా చేసేనంతర ఎంపీకి నేను రేపు ఎన్నికల్లో శాసనసభ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అది కొంచెం బాధాకరమైన మాట అయినప్పటికీ ఎందు చేత మాట్లాడవలసిన అవసరం ఇచ్చిందంటే టు ఇంప్రూవ్ ది కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అమాంగ్ ది పార్టీ క్యాడర్. ఇంకా పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు, వారు నిరాదరణకు గురై ఉన్నారు. మరి వారి మీద అనేక రకమైనటువంటి మరి క్రిమినల్ కేసులు బలహించడంతో పాటు ఫిజికల్గా వారిని అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిలో కొంచెం కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెంచాలనే కారణంగానే నేను అందుకు పెద్ద మాట మాట్లాడవలసి వచ్చింది. నేను అధిష్టానం ఇష్టపడని తీసుకొచ్చాను. ఇప్పటికే 4 రోజుల క్రితం వారు కాదు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ మరింత గట్టిగా మరింత ఒత్తిడితో చెప్పకపోతే మరి సమస్యలు తీవ్రంగా ఉండదు అని వారు భావించారేమో అని అనుకుని కొంచెం తీవ్రమైనటువంటి పదాలు ఉపయోగించినందుకు మరి బాధాకరమైనప్పటికీ దానికి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా క్షమాపణ చెప్తూ నేను కారణాలు నాకంటే ఎక్కువగా వెంకటాయపాలలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క మనోవేదన విరుపుచ్చడం జరిగింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ చెప్పిన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం ఉన్నటువంటి వారి యొక్క పర్సనల్ సర్వే టీం ఉంది ఒకటి. ఆ పర్సనల్ సర్వే టీం ద్వారా మరి పూర్తిగా వారు విచారం చేసి అంటే సర్వే చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఒక నివేదిక పంపించమని వారు ఆదేశించడం జరిగింది. వారిని ఆ నివేదిక వచ్చిన తర్వాత మరి వారు చర్యలు తీసుకోవడానికి నేను కూడా అంగీకరించాను. ఎందుచేతంటే ఆ సర్వే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సర్వే కాబట్టి దాంట్లో మరొకటి జోక్యం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంగీకరించి తీరవలసిందే. తప్పకుండా ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయి అనే మాట వారు చెప్పినందున దానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఏదైనా కానీ అధికారం పార్టీలో ఎవరున్నప్పటికీ వారు ఖచ్చితంగా కార్యకర్తల యొక్క మనోభావాలకు విరుద్ధంగా కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా ఎవరి మీదైనా కొన్ని కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు నా కార్యకర్తలు అనే మాట మాట్లాడటం అనేది సమంజసమైనది కాదు. అందుచేత దాని గురించి తప్పకుండా అన్ని విషయాలను కూడా పూర్తిగా ఆ సర్వే రిపోర్ట్లో అన్నీ పొందుపరచమని వారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా మరి తప్పకుండా రేపు శాసనసభ ఎన్నికల్లో ఎవరికి ఇక్కడ పార్టీ టికెట్గా ఎవరిని మన అభ్యర్థిగా నిలపాలనే విషయం మీద మరి పూర్తిగా అధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. దాంట్లో పార్టీ అధ్యక్షులు ఉన్నాయి. నా పాత్ర కూడా విషయం ఏంటంటే ఈ పార్టీలో పార్టీ ఆవిర్భావం చెందకముందినప్పటి నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పేత చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ పార్టీ నిర్మాణంలో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి
ఆ పార్టీ నిర్మాణంలో నేను కూడా ఒక పిల్లర్ నేత అంటే ఏ విధంగా సందేహం లేదు. అంతేత ఈ పార్టీ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర స్థాయిలో మరి పూర్తి అధికారులు ఉన్నాయి, పూర్తిగా స్వేచ్ఛలు ఉంటాయి పార్టీ అధ్యక్షులుగా. కానీ వారి దృష్టికి నిర్మోహమటంగా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. ఇది వరకు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం తీవ్రంగా చెప్పడానికి కారణం ముందే చెప్పాను. కార్యకర్తల యొక్క మరి మనసు ఆవేదన చెందినప్పుడు, వారి నైరాశ్యంలో ఉన్నప్పుడు వారిని కొంచెం వాదార్చవలసిన అవసరం ఖచ్చితంగా మా మీద ఉంది. ఇక్కడ ఈ పార్టీ నిర్మాణం నుంచి ఉన్నప్పుడు ఈ పార్టీని ఇవాళ కొన్ని కొన్ని పేపర్లు రాస్తున్నాయి, ఏదో జనసేన పార్టీ వైపు వెళ్తున్నాను లేదా మరో పార్టీ వైపు వెళ్తున్నాను అని రాస్తున్నారు. దయచేసి ఇవన్నీ పుకారు నమ్మకం, ఇది నా పార్టీ. నేను మా చేతులతోటి నిర్మాణం చేసిన పార్టీ, దీనికి నేను నన్ను ఆనాటి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా నాకు ఎప్పుడు ఏ లోటు చేయలేదనే విషయం మొన్ననే చెప్పాను. నేను చాలా చాలా గౌరవంగా పార్టీలో నేను వారు అందుబాటులో లేనప్పుడు, వారి మీటింగ్లో ఉన్నప్పుడు నేను కొన్ని రిప్రజెంటేషన్స్ వారికి ఇవ్వడానికి అవకాశం లేకపోయినా అక్కడ అధికారులకు ఇస్తే దానికి పాజిటివ్ అడ్రస్ వచ్చింది, ఎప్పుడు నెగిటివ్ అడ్రస్ కూడా ఎప్పుడు రాలేదు. అంతే, నేను ప్రజల యొక్క అవసరాల గురించే నేను ఇస్తూ ఉంటాను. నా వ్యక్తిగత పనులు ఏముండవు, నాకేమీ వ్యక్తిగత పనులు ఏముండవు. కాబట్టి ప్రజల అవసరాలకు కావాల్సినటువంటి కార్యక్రమాలకే నేను అడుగుతున్నాను. కాబట్టి దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వారికి స్వయంగా ఇవ్వలేకపోయినా అధికారులకు ఇచ్చి నేను వచ్చేసిన దాని మీద పాజిటివ్ అడ్రస్సే వచ్చినాయి తప్ప ఎప్పుడు నెగిటివ్ అడ్రస్ మొత్తం రాలేదు. రాజకీయ పార్టీ అంటేనే కొన్ని కొన్ని జరగకపోవచ్చు. రాజకీయ పార్టీ అంటేనే దీని గుమ్మాలు ద్వారబంధాలు ఉండవు. రాజకీయ పార్టీ భవనానికి ఎప్పుడు కూడా గుమ్మాలు ద్వారబంధం ఉండవు. ఏదేచ్చుగా ఎవరైనా వస్తుంటారు, పార్టీ కాని వాళ్ళు వస్తుంటారు, పార్టీలో ఉన్నవాళ్ళు వస్తుంటారు, అవసరాలు ఉన్నవాళ్ళు వస్తుంటారు, అవసరం లేని వాళ్ళు వస్తుంటారు. అయినా కొన్ని కొన్ని మనకి జరగకపోవడానికి ఉంటాయి కారణాలు ఉంటాయి. మనకంటే ఇంకా అవసరమైంది ఉండొచ్చు, లేకపోతే మనం అడిగింది సమంజసం కాకపోయి ఉండవచ్చు. అటువంటిప్పుడు కొన్ని జరగకపోయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. అది నా వ్యక్తిగత, నేను ఎప్పుడు కూడా చింతించలేకపోతే ఒకసారి అవుతే ఒకసారి అవ్వకపోతాయి. కానీ కార్యకర్తల యొక్క మనోభావాలను భంగం కలిగినప్పుడు, వారిని ఒత్తిడి గురి చేస్తున్నప్పుడు, వారిని వేధిస్తూ ఉన్నప్పుడు, వారి మీద ఫిజికల్గా దండయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు, వారిని బాధ పెడుతున్నప్పుడు, వారిని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద బాధ వ్యక్తం చేస్తూ ఆ బాధతోటి నేను మాట్లాడిన మాట తప్ప పార్టీ మీద మాత్రం మాకు ఎప్పుడు అటువంటి భేదాభిప్రాయం మాత్రం మరొకటి. తప్పకుండా ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మరి విచారణ జరిగిన తర్వాత, జరుగుతూ ఉందట ఇప్పటికే, ఆ పూర్తిగా దాని మీద సర్వే జరిగిన తర్వాత వారు తీసుకోవాల్సిన సమయంలో తప్పకుండా మంచి చర్యలు తీసుకుంటారు అనే మాట నాకు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మరి కార్యకర్తలందరూ కూడా మంచిగా జరుగుతుంది, మీరు ఏ విధమైన పార్టీ నిర్మాణానికి మాత్రం చేయండి, పార్టీ పట్టి